జరిగింది. గతంలో కూడా పిఎస్ఎస్ లో ఉన్నప్పుడు, నేను డిసిసి బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు మనం ఒక్కొక్క పిఎస్ఎస్ ద్వారా పరిచయం చేపించి వాళ్లకు సరి అయిన తూకాలు అందించి సరి అయిన మిల్లర్తో మాట్లాడి సరి అయిన సమయంలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉండి పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి మార్కెట్ వచ్చిన తెల్లారే అదే రోజే రైతుల దగ్గర నుంచి పర్చేజ్ చేసి మేము వాళ్లకు అకౌంట్ల ద్వారా సరైన సమయంలో ఇవ్వడం జరిగింది. మరి మన తెలంగాణ, బంగారు తెలంగాణ, ప్రజల తెలంగాణ, పూర్ణత్వం వచ్చిన తెలంగాణలో మరి ఇదేందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఛత్తీస్గఢ్లో 25 మార్కెట్లకు రావాలనే పర్చేజ్ చేయాలని, రైతులకు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి దొంగ వర్షాలు, వడగళ్ళ వాన వచ్చినప్పుడు, రాళ్ల వర్షం వచ్చినప్పుడు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకొని వాళ్ళకు టార్పిన్స్ కానీ, సరి అయిన గోడౌన్ వసతులు కానీ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశానికి అన్నదాత రైతు, అన్నం పెట్టేది భారతదేశం, ఇది రైతు దేశం. రైతు బాగు ఉండాలని కోరుకోవాలి. ఒక మీ అధికారులే లేకపోతే పాలక వర్గమే లేకపోతే మీ యొక్క రాజకీయ నాయకులే సొమ్ము చేసుకోవడం కాదు. రైతు బాగుంటేనే, రైతు రెండు పూటల అన్నం దొరికితేనే మనం బాగుపడతామని చెప్పి ఈ దేశం బాగుపడుతుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలు బాగుపడతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వాళ్లకు ఇప్పుడు తడిచిన ధాన్యం ఇమ్మీడియట్లీ కొనుగోలు చేయాలి, సరి అయిన రేటు ఇవ్వాలి. మళ్ళీ పునరావృతమైతే వాళ్ళకు ధర్నాల ద్వారా, రాష్ట్రోద్యోగుల ద్వారా గుణపాఠం చెప్తామని చెప్పి